రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో పెద్దమ్మ ఆలయంలో శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయం తాళం పగులగొట్టి అమ్మవారి పుస్తే మెట్టెలు దొంగిలించినట్లు ఆలయ పూజారి ముదిరాజ్ సంఘ సభ్యులకు తెలుపగా వెంటనే సంఘ సభ్యులు ముస్తాబాద్ ఎస్ఐ శేఖర్ రెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి పోలీసులు వచ్చి ఫింగర్ ప్రింట్ సేకరించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం సభ్యుడు గాడిచర్ల రామచంద్రం మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో గత 50 ఏళ్ల నుండి ఇంతవరకు దొంగలు పడలేదని, ఇదే మొదటిసారి ఆలయంలోని అమ్మవారి 2 పుస్తెలు 4 మెట్టెలు దొంగిలించారని, వెంటనే అధికారులు స్పందించి విచారణ చేపట్టి దొంగలను పట్టుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ పెద్ద మనుషులు గాడిచర్ల రామచంద్రం, గాడిచర్ల వెంకట నర్సు, జల్ల రవి ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ పూజారి ఉంటాడు, మేము నెలకు 4000 రూపాయలు ఇస్తాం సంఘం నుంచి. రోజు పొద్దున సాయంత్రము దీపారాధన చేస్తాడు గుడికాడ. అయితే పొద్దున వచ్చేసరికి మాకు ఈ పూజారి ఏం చెప్పిండంటే, పూజారి పేరు సుధా గాడిచర్ల బాలయ్య, సన్నపు రాజయ్య. అయితే ప్రతిరోజు ఇన్నే ఉంటాడు, పొద్దున నుంచి సాయంత్రం దాకా గుడికాడ ఉంటాడు. సాయంత్రం పోతాడు, మళ్ళీ మొబైల్ 5 గంటలకు వచ్చి గుడి మీద మైకేస్తాడు, ఇంకా దీపం పెడతాడు, నైవేద్యం పెడతాడు. అయితే పొద్దున ఇట్లా వచ్చి చూసేవరకు ఈ గుడి తాళం పలుకొట్టింది బిడ్డ, మరి రారు అంటే భయం ఉన్నారు కూడా మంచి చూసినాము. స్థానిక ముస్తాబాద్ ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగింది, కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు సుతా వెంటనే స్పందించి కానిస్టేబుల్ వాళ్ళను ఇక్కడికి తోలిండ్రు. వాళ్ళను తోలి వాళ్ళతో ఎంక్వైరీ చేసుకొని పోయిండ్రు. సారస్వత వస్తా అని అన్నాడని తెలిసింది. సారచి సుత ఎంక్వైరీ చేస్తాడు కానీ, మరి ఇప్పుడు ఇన్ని రోజులు 56 మేము 50 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల నుంచి ఎన్నడు గుళ్ళల్లో దొంగలు పడడం అనేది చిప్పలపల్లిలో మొదటి చరిత్ర ఇది, ఎప్పుడు మేము వినలేదు. కానీ అధికారులు దీన్ని ఇమీడియట్లా పరిష్కరించి ఇట్లా జరగకుండా చూడాలి. మన ముస్తాబాద్ ఎస్ఐ గారు కానీ మరి ఇట్లా గుళ్ళల్లో దొంగలు పడితే రేపు పొద్దుగాల ఏముండదు, ఇక గుళ్ళు ఉండవు, బళ్ళు ఉండవు, ఎగ్గు ఉండవు. కానీ ఉన్న స్థానికులు వెంటనే స్పందించి దీన్ని పరిష్కారం చేయాలని కోరుతున్నాను.